Hi friends, welcome to Josh Kitchen. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ కోనామ్ చేపల పులుసు. చాలా బాగుంటుందన్నమాట ఈ రెసిపీ అన్నది. ఒక్క ముళ్ళు కూడా ఉండదు, అందుకు దీన్ని ఆంధ్ర కింగ్ ఆఫ్ ఫిష్ అని కూడా అంటారు. దీన్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా టిప్స్ అనేవి ఉంటాయి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం కోనే ముక్కలని శుభ్రపరచుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో. ఈ కోనేం పులుసు అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం మనం ఒక కడాయి పెట్టుకొని దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. కాస్త జీలకర్ర, ఇంకా మిగతా నేను వెయ్యాను, ఎందుకంటే జీలకర్ర అనేది మనకి డైజెషన్కి అన్నింటికి ఉపయోగపడుతుంది కాబట్టి జీలకర్ర కాస్త వేసి మనం ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఆనియన్స్ ఎట్లా ఫ్రై అవుతున్నాయి. ఇంకా తొందరగా ఫ్రై అవ్వాలి అనుకుంటే మనం కాస్త సాల్ట్ వేసామనుకోండి, మనకి ఆనియన్స్ అనేది వేరంగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదా ఆనియన్స్ ఎంత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయో. ఇప్పుడు దీనిలోని 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఇప్పుడు దీనిలోని 4 టమాటాలను కట్ చేసుకునే ముక్కలు వేసుకుందాం. దీనిలోని పసుపు, రుచికి తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పొడి, ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకే ఇప్పుడు కొంచెమే వేసుకుందాం అన్నమాట. సాల్ట్ వేసి టమాటాలను పచ్చివాసన పోయినంత వరకు మగ్గించుకోవాలి. మనం ఈలోగా చింతపండు జ్యూస్ను కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాం. చింతపండు అన్నది ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేయాలి, ఎందుకంటే కొంతమంది పులుపు ఎక్కువ తినేవాళ్ళు అంటారు, కొంతమంది తక్కువ తినేవారు అంటారు. అందుకు పులుపు అన్నది మాత్రం చాయిస్ మీదే. చూసారు కదా చుట్టూ ఆయిల్ తేలింది, మన టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలో ఈ చింతపండు జ్యూస్ని మనం వేసుకుందాం. వేసుకొని ఒక కెర్ల్ అంటారు కదా వాటర్ బాయిలింగ్ అన్నట్టు, ఈ చింతపండు కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత మనం ముక్కలను వేసుకుందాం. చూసారు కదా చింతపండు ఎంత చక్కగా మనకి కుక్ అయిందో. ఇప్పుడు దీనిలోని ఈ చేప ముక్కలన్నింటినీ మనం వేసుకుందాం. ఈ చింతపండు జ్యూస్లోని ఒక 2 మినిట్స్ మనకి ముక్క కుక్ అయిన తర్వాత వాటర్ వేయాలి. ఈలోగా పులుపు అంతా కూడా ముక్కకి చక్కగా పడుతుందన్నమాట. ఎక్కువ కదిలించద్దు, చేప ముక్కలు చాలా సెన్సిటివ్ కదా, చెదిరిపోతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా కదిలించాలి మనం వీటిని. నేను సిలికాన్ది వాడుతున్నాను ఇప్పుడు, ఎందుకంటే మనం నార్మల్ గరిటె అయితే మాత్రం ముక్కకి తగిలి విడిపోతుంది. అందుకు మీరు కూడా ట్రై చేయండి, ఒకవేళ నార్మల్ గరిటె కనుక వాడుతున్నారు అంటే మాత్రం చాలా స్లోగా కదిలించండి. ఇప్పుడు దీనిలో నేను 1 లీటర్ వాటర్ వేసుకుంటున్నాను. పులుసులో బాగా ముక్కలు మరిగి దగ్గర చేద్దాం, అప్పుడు టేస్ట్ అన్నది సూపర్గా ఉంటుంది. దీనిలోనే కాస్త కొత్తిమీర, కాస్త కరివేపాకు. మనం ఎక్కువ వెయ్యం, కొంచెమే షుగర్ వేస్తున్నాం. చింతపండు వేసి ఇలా పులుసులు చేసేది ఏదైనా కానీ మనం కొంచెం షుగర్ వేసాము అంటే మనకు ఆ పులుపు అన్నది కొంచెం తగ్గుతుందన్నమాట. అందుకు మనం చింతపండు వేసుకోవాలి. చింతపండు జ్యూస్లోని షుగర్ కొంచెమే యాడ్ చేస్తామన్నమాట. చింతపండు ఏ వంటైనా చెప్పాను కదా, పులుసు అవ్వని ఒక సాంబార్ చేసినా మనం ఒక బెల్లం కానీ చింతపండు కానీ అదేంటి షుగర్ కానీ వేస్తాం. అందుకు చింతపండు వంటల్లో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్. కొంతమంది సాంబార్లో బెల్లం వచ్చుతుంటారు కదా, అలాగా మనం ఈ చేపల పులుసులో కూడా బెల్లమైనా వేయచ్చు, షుగర్ అయినా వేయచ్చు, చాయిస్ మీదే.
చూసారా ఎంత చక్కగా కుక్ అవుతుందో మన్నై కోనేం చేపల పులుసు ఇంకాస్త దగ్గర పడినాక ఆఫ్ చేసుకుందాం చూసారు కదా పులుసు దగ్గర పడింది ముక్క కూడా చాలా బాగా కుక్ అయింది మీకు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా లేయర్స్ లేయర్స్ చక్కగా కనిపిస్తుంది ఈ కోనేం ముక్కలో ఉన్న స్పెషల్ అది ముల్లు ఉండా కాబట్టి మనం ఈజీగా అలా తినొచ్చు అన్నమాట ఇప్పుడు దీని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం కదా ఎంత చక్కగా సర్వ్ చేసుకున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కోనేం చేపల పులుసు అన్నది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్